అందులో భరణిగారు భరణి గారు మహానటులు అలాగే రైటరు అలాగే హోస్టు కవి డైరెక్టరు మీ వాలెట్ పోయిందని తెలిసిందండి పోయి ఇక్కడ వచ్చిన తర్వాత పోయిందండి ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి వస్తే ఇంకొక మైక్ ఇవ్వమ్మా కాంపతీస్ అది కూడా పోలేదు కదా ఉందా ఓకే

సాయంత్రం అలాంటివి గుర్తు చేయకమ్మా వాళ్ళు ఫీల్ అవుతారు నాకన్నా కూడా సరే తీరా చేస్తే ఎంతసేపు నేను మాస్క్ పెట్టుకున్నా కాడు అతను పెట్టుకోలేదు ఓ ఫోటో తీసాం తర్వాత చూసుకుంటే ఉంటాడు సార్ మనిషి కొంచెం ఏమైనా డిస్క్రైబ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ అంత పొట్టి కాదు అంత పొడుగు కాదు అంత లావు కాదు అంత సన్ను కాదు అంత లావు కాదు అంత సన్నము కాదు కొంత ఎక్కువ గడ్డము కాదు అలా అని గడ్డం లేకుండా లేదు అమ్మా బాబోయ్ అంటే బాగా క్లోజుల్లో చూసా ఒక కన్ను ఒక కన్ను మెరుస్తూ ఉంటుంది ఎప్పుడు ఇంకో కన్ను అండి ఇంకో కన్ను చూస్తూ ఉంటుంది ఫైనల్ ఫైనల్గా వెతుక్కుంటే లేదు అతను కాకపోతే అతను వస్తువులు వేసుకున్న వస్తువులన్నీ ఎక్కడో కొట్టేసిన బాపల్ అంటే లూజ్ చొక్క టైట్ ప్యాంటు ఏదో అంటే నాన్ సింక్లో ఉన్నాయి వస్తువులు సరే అంటే అంటారు కానీ అతను మీ పర్సన్ చూసిన దానికన్నా మీరు అతన్ని ఎక్కువగా స్టడీ చేశారు నేను కిరీటం కొట్టేద్దాం అనుకున్నాను యాక్ట్ అంటే ఇప్పుడు ఎలాగ ఇంకా చోర ప్రస్తావన వచ్చింది కాబట్టి చిన్న ఇన్సిడెంట్ చెప్పేస్తా చిన్నప్పుడు నేను ఒక పావులా మా ఇంట్లో ఎంత చిన్నప్పుడు అంటే ఒక ఐదో క్లాస్ చదువుకునే రోజుల్లో పావుల అంటే అప్పుడు చాలా పెద్ద విషయమే పావుల అవును సార్ అంటే అయితే ఎలాగో అలాగే మా నాన్న పట్టేశాడు నేను కొట్టేసిన విషయం మా నాన్న అంటే మా నాన్నకి చాలా గౌరవం నేనంటే ఏది పోయినా నా వేపు వీడియో అయి ఉంటాడని సరే నన్ను స్పై పెట్టాడు మా అన్నయ్యని మా అన్నయ్యని స్పై పెట్టి మెల్లిగా చూడరా వీడే కొట్టేసి ఉంటే మేము బయటికి వెళ్ళాం అంటే వాడు నా బుజం మీద ఇలా చేయేసి ఒరే పావులా ఉంటే మనకి ఒక పాలకూర వచ్చేది బెండకాయలు వచ్చేవి కందిపప్పు వచ్చేది అని మొత్తం కుటుంబ కష్టాలని చెప్తున్నాడు ఆ పావలా గురించి అమ్మో ఇదేదో టేస్ట్ నీ జేబులోనే ఉంది అది గట్టిగా పట్టుకుని ఏం చేశానంటే ఇలా విసిరేసి అరే పావలా అన్న అంటే మా నాన్న జేబులో పోయిన పావలా వీడికి రోడ్డు మీద దొరికింది తీసుకొచ్చి ఇచ్చాడు ఆ తర్వాత చెప్పక్కర్లేదు మా నాన్న నన్ను ఎంత సన్మానం చేశాడో ఎలాంటి సన్మానమో నేను ఊహించుకోగలను సార్ అదన్నమా అంచేత ఆ కుర్రాడు ఎక్కడో చూసినట్టుంది సార్ ఏంటమ్మా వాలెట్ దొరికిందా సార్ది పర్సు దొరికిందా పర్సు దొరికిందా సార్ది ఒకసారి చూడు దొరికి థ్యాంక్స్ అమ్మా అందులో ఏమైనా ఉన్నాయమ్మా ఏమి లేవా సార్ ఇదేనా సార్ ఏదో ఒకటి అయితే చాలు నాకు డబ్బు ఉంది కానీ పర్సు లేదమ్మా చూడు

అసిత్ గోలి మంచి ప్రతిభావంతుడైన దర్శకుడు ఎందుకంటే చూడగానే రాగానే ఒక ఎక్కడ ఎక్కడున్నాడు సార్ అసిత్ ఉన్నాడు డైరెక్టర్ గారు రాగానే నాకు టెస్ట్ పెట్టాడు తెలుసా ఏంటి సార్ అది బ్లడ్ టెస్టా బ్లడ్ బ్లడ్ అయినా బాగుండేది రెడ్ మొహం అంతా వాచిపోయేలాగే కారణం ఏంటంటే ఆ కో డైరెక్టరును వాళ్ళు ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చారు అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక పద్యం పెట్టాడు శజ్జా మజ్జక రాజ్య విజ్జ వసుధా జాలం చా మద్గా కరే జజ్జట్ కిట్కి దరాదరే తనిగణా గజ్జోత విజ్జ బ్రమ విజ్జలుప్ బమలుప్ యటస పదాగ్్యా డడడగ పాదౌటేట్ ప్రటటటప్లటస ప్రఖ్యాత సఖ్యోదయ ఇది మా రాజరాజ చోరా ఛాలెంజ్ అండి కమ్ మీ వీడియోలన్నీ మీరు తయారు చేసి మీ ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్లోను గా ఎవరు అప్లోడ్ చేస్తారో వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి బహుమతి జరిగింది ఏమిటంటే ఈ పద్యం చెప్పాలన్నాడు నాకు నిజానికి రాదు చూద్దాంలే ఇంత కష్టపడిన పద్యం అది ఎవడు వింటాడంటే లేదు లేదు ఈజీ ఈజీయా ఇది ఈజీ టయ్యా అంటే అనగానే ఈ దుర్మార్గుడు ఏం చేసింటే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఆల్రెడీ నేర్పించేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ని అదేకొచ్చి ఈ పద్యం పాడేశాడు పాడేటప్పటికి వీడియో పాడాడు నువ్వు పాడకపోతే అవమానము అనే ఉద్దేశంతో మూడు రోజులు కష్టపడి ఈ ఈ పద్యం కంటత బట్టి ఒక సింగిల్ షాట్ లో చేయగలిగా సూపర్ కానీ ఇలాంటి పద్యాలు ఈ సినిమాల్లో పెట్టించడం అనేది ఈ జనరేషన్ కి చాలా అవసరం ఎందుకంటే ప్రక్షాళన జరిగిపోతుంది ఒకసారి నాలుక ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు కదా పదాలు ఒకసారి ఇలాంటివి పలికేశారు అనుకోండి క్లీనింగ్ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతుంది బాగుందమ్మా అంతే చేత నిజంగా సినిమా మంచి పాజిటివ్ నేను ట్రైలర్ చూసిన ఈ మన హీరో హీరోతోటి ఇది మూడో సినిమా కంటిన్యూస్గా చేస్తున్నా హ్యాట్రిక్ కొట్టాను అతను సక్సెస్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నా మిత్రుడు వివేక్ మిగతా అగర్వాల్ గారు విశ్వప్రసాద్ గారు అంతా నాకు ప్రొడ్యూసర్లతో కాపు పర్సనల్గా కూడా మిత్రులు మంచి ప్రయత్నము చక్కగా తీశారు ఈ మధ్య కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ ముఖ్యంగా వాళ్ళ టాలెంట్ ముచ్చటేస్తుంది ఎందుకంటే ఒక కమిట్మెంట్తో వస్తున్నారు కాంపిటీషన్ విపరీతంగా ఉండడం వల్ల ఇట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలనే తాపత్రయం ఉంది ద ది సేమ్ ఇట్ ఈవెన్ విత్ హీరోస్ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ మెటల్ ఏమిటో ప్రూవ్ చేసుకునే క్రమంలో శ్రీ విష్ణు అయినా డైరెక్టర్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ అయినా మిగతా వాళ్ళని ట్రైలర్ చూసినప్పుడు చాలా పాజిటివ్ వ్యవహారంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ మీట్ కూడా నీ సమక్షంలో నీ చేతుల మీదుగా పర్సులు పర్సులు అవి లేకుండా గొలుసు గొలుసులు కొట్టేసే స్థాయిలో అంటే నీకు నీకు కూడా కొట్టేశారు ఏమైనా అవును సార్ గొలుసు వచ్చినట్టు వేసుకొని వచ్చాను అనకాల కాదు మాము వచ్చినప్పుడు వెనకాల చాలు సార్ కనకం ఎవరో కూడా లేరు కిరీటం చూడక్కడ అతను కిరీటం నేను కొట్టేద్దాం అనుకున్నది లేదు సార్ సార్ ఏదైనా కొట్టాల్సిందే కానీ ఇది కొట్టలేదు ధన్యవాష్మి సో థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఈ సినిమా సక్సెస్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హీరోకి హీరోయిన్కి దర్శకుడికి నిర్మాతకి ముఖ్యంగా ఈ సక్సెస్ మన టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు వైభవాన్ని కీర్తిని డబ్బుని కీర్తి అంటే మన కీర్తి చౌదరి ఉంది కాబట్టి కరెక్ట్ కీర్తి వాళ్ళు తీసుకుని ఓకే సోమా చాలా సంతోషం సార్ మీ వాలెట్ కూడా మేము మీకు తిరిగి ఇచ్చేసాం వెళ్లేంత వరకు జాగ్రత్తగా ఉండండి సార్ ఈ పరిసరాల్లో ఎందుకో కొంచెం దొంగ లక్షణాలు ఎవరో తిరుగుతుంది మా ప్రొడ్యూసర్ కి ఇచ్చి అందులో ఉన్న పెట్టి మళ్ళీ ఇమ్మని చెప్పు సక్సెస్ మీ ప్రొడ్యూసర్ గారు ఇంకా రాలేదు వివేక్ గారు ఏదైనా థాంక్యూ సో మచ్ అగో వివేక్ ఇగో గో ఏరి ఇగో ఆ వివేక్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అతను అతని పేరు వివేక్ కూచిపట్ల వివేకవంతుడు నన్ను పంపిస్తావా ఆ సార్ నేను ఎంతటి సార్ మీరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు ఆల్వేజ్ ఎ ప్లెజర్ టు టాక్ టు యూ